ఈ రోజు మనం అందాల తార మహేష్ బాబు గురించి చూద్దామండి అండి హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబే తెలుసు కానీ మహేష్ బాబు గురించి తెలియని చాలా విషయాలు మనం ఈ రోజు తెలుసుకుందాం మహేష్ బాబు నీడా అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యారు ఆగస్ట్ తొమ్మిది పంతొమ్మిది వందల మహేష్ బాబు ఇందిరాదేవి సూపర్ స్టార్ కృష్ణకి పుట్టిన నాలుగో సంతానం పైన పద్ పద్మావతి అని ఒక అక్క గళ్ళా జయదేవిని పెళ్లి చేసుకుంది మంజుల మనకు తెలుసా ఆవిడ ఆర్టిస్ట్ వాళ్ళ హస్బెండ్ స్వరూప్ కూడా ఆర్టిస్ట్ దాని తర్వాత రమేష్ బాబు అతను హీరోగా చేసి దాని తర్వాత మూవీస్ మానేశారు ఈ మధ్య చనిపోయారు అతనికి మహేష్ బాబుకి పన్నెండేళ్ళు తేడా ఉంది అతను మూవీస్ దాని తర్వాత ఏమో వచ్చి సూపర్ స్టార్ కృష్ణ మూవీస్ లోనే తను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు మహేష్ బాబు దగ్గర దగ్గర తొమ్మిది మూవీస్ లో చేశాడు తను దాని తర్వాత మహేష్ బాబు మహేష్ బాబు తర్వాత ప్రియదర్శిని మన హీరో సుధీర్ బాబుని పెళ్లి చేసుకున్న అమ్మాయి వీళ్ళ చెల్లెలు రాజకుమారుడు మూవీతో ప్రీతి జింతాతో తను తన కెరియర్ స్టార్ట్ చేశాడు రాజకుమారుడు మూవీ సూపర్ హిట్ యువరాజు మూవీ ఆర్డనరీగా వెళ్ళింది వంశీ మూవీ టూ థౌజండ్ లో ఆస్ట్రేలియాలో షూటింగ్ జరిగింది కొంచెం పార్ట్ ఆఫ్ ద మూవీ అప్పుడు నమ్రత శిరోకర్ ని కలిశాడు వాళ్ళిద్దరు ప్రేమించుకుని రెండు వేల ఐదులో లో పెళ్లి చేసుకున్నారు నమ్రత శిరోద్కర్ మిస్ ఇండియా నైన్టీన్ నైన్టీ త్రీ అమ్మాయి ముంబై నుంచి వచ్చిన అమ్మాయి ముంబైలో వాళ్ళ ఇద్దరు పెళ్లి జరిగింది మహేష్ బాబుకి ఎనిమిది నంది పురస్కారాలు వచ్చాయి మహేష్ బాబు తనకు వచ్చిన దాంట్లో దగ్గర దగ్గర ఇరవై ముప్పై పర్సెంట్ దాన ధర్మాలకు వాడతారు అది చాలామందికి తెలియదండి ఎంతోమంది పిల్లలకి తను హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు ప్రీమేచ్యూర్ బేబీగా పుట్టాడని చెప్పి చెప్పి చాలామంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు తను బేడేస్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చెన్నైలో చదివాడు కార్తీ కార్తీక్ అంటారు కదా కార్తి సూర్య వాళ్ళ తమ్ముడు దాని తర్వాత విజయ్ వీళ్ళందరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా క్లాస్మేట్స్ కూడా లైలా కాలేజ్ చెన్నైలో తను తన బీకామ్ చదివాడు దాని తర్వాత ఫేమస్ డైరెక్టర్ ఎల్ సత్యదేవ్ విశాఖపట్నంలో వెళ్ళి నాలుగు నెలలు తను యాక్టింగ్ గురించి నేర్చుకున్నాడు డైలాగ్స్ గుర్తు పెట్టుకుని కరెక్ట్గా డైలాగ్స్ చెప్పేస్తారు అది మహేష్ బాబులో ఉన్న స్పెషాలిటీ రెండు వేల ఆరులో వాళ్ళకి గౌతమ్ కృష్ణ అనే బాబు పుట్టాడు వాళ్ళ నాన్నగారి పేరు కృష్ణ కలుపుకున్నారు వాళ్ళు ఆ బాబు వన్ అనే మూవీలో నేను ఒక్కడినే అనే మూవీలో మహేష్ బాబు చైల్డ్ రోల్ని యాక్ట్ చేసాడు తను వాళ్ళ పాప సితారా ఆ అమ్మాయి చాలా యాక్టివ్ ఆ అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటుంది నరేష్ మా అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ నరేష్ తినికి స్టెప్ బ్రదర్ అండి అంటే స్టెప్ బ్రదర్ అంటే బ్లడ్ రిలేటెడ్ కాదు ఐదర్ మదర్ ఫాదర్ నుంచి వీళ్ళ నాన్నగారు పెళ్లి చేసుకుంది విజయ నిర్మల విజయ నిర్మల ఫస్ట్ హస్బెండ్ కొడుకు నరేష్ సో ఇట్లా వీళ్ళిద్దరూ చుట్టాలండి మహేష్ బాబు చాలా సక్సెస్ఫుల్ మూవీస్ యాక్ట్ చేశాడు ఆల్ బ్లాక్ బస్టర్ మూవీస్ యాక్ట్ చేశాడు అండ్ లేడీస్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది మూవీ దాని తర్వాత ఏమో వచ్చి బిజినెస్ మ్యాన్ మూవీ దూకుడు మూవీ పది పన్నెండు సార్లు పదిహేడు సార్లు థియేటర్స్ లో చూసారు